हाई व्यूवर्स वेलकम टू माय चैनल मोदटिसारी चैनल ने चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेसी बेल बटन टच चेयंडी सब्सक्राइब चेसुंटे मात्रं वीडियो ने लाइक चेयंडी ओके मनं वीडियोलोकि वेल्लिपोदां चूडंडी स्पेशल दोस कोसम कावाल्सिनवि कोत्तिमीर करेपाकु आनियन्स वच्चेसि मल्ली पच्चिमिर्ची नेनैते ओक आनियन की నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నాను పీసెస్ చేసి వేసుకొని ఇలా చోపర్లో అయితే చాలా సన్న సన్న పీసెస్గా వస్తాయి చోపర్ లేని వాళ్ళు మామూలుగా చాక్తో కట్ చేసుకోవచ్చు ఇలా చూడండి నేను క్యారెట్ కూడా తీసుకున్నాను తీసుకొని చూడండి ఒక టూ టైమ్స్ చాప్ చేస్తే ఇలా వచ్చేస్తుంది ఇదే ఉండాలని లేదు చాక్తోనైనా మనం సన్నగా కట్ చేసుకోవచ్చు అలా కూడా టేస్టీగా ఉంటుంది ఇలా కూడా టేస్టీగానే ఉంటుంది చూడండి ఎట్లా వచ్చేసినాయో కొత్తిమీర కరివేపాకు మనం క్యారెట్ కూడా సన్నగా చాప్ అయిపోయినాయి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి మనం దోస పాన్ మీద ఆయిల్ టచ్ చేసుకుందాం ఇలా ఆయిల్ టచ్ చేసుకున్నాక ఈ మామూలు నార్మల్ దోస మిక్స్ ఇది దోస పిండి ఇంట్లో రెడీ చేసి పెట్టుకున్నదేను మీరు కూడా ఇలా స్పెషల్గా చేసుకుంటే బోర్ అనిపించకుండా ఉంటుంది ఎప్పుడు ఒకేలా తినే వాళ్ళకి మనం చాప్ చేసుకున్న మిక్స్ని ఇలా దోస మీద వేసుకోలేదు ఇలా దోస మీద చల్లేసుకొని తిప్పి వేసి అవన్నీ మాడిపోయి అసలు బాగోదు వీడియోలో ఎలా ఉందో అలా చేసి చూడండి ఒకసారి మనం ఇలా ఈ చాప్ చేసుకున్న మిక్స్ని ఇలా వేసుకున్నాక 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్నాక అటు ఇటు ఇలా కాల్చుకోవాలి బాగా రోస్ట్ చేసుకోవాలి చూడండి ఆ మనం వేసుకున్న మిక్స్ మాత్రం బయటికి అసలు రాదు మనకు దోస పాన్ కూడా ఖరాబ్ అవ్వదు అలాగే నెక్స్ట్ కూడా ట్రై చేయండి ఇలా మిక్స్ను వేసుకొని సమంగా మొత్తం చల్లేసి తిరగవేసుకోవడం ఇది బాగోదు అసలు ఆ పాన్ మొత్తం పడిపోయి మనకి దోస మీద మిక్స్ కూడా మాడిపోయినట్టు నల్ల నల్లగా అయిపోతాయి ఇలా కొంచెం ఆయిల్ టచ్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకుంటే లోపల చాలా చక్కగా మిక్స్ అదే మిక్స్ మాత్రం కుక్ అవుతుంది రోస్ట్ అవుతుంది ఇలా దోసని అటు ఇటు తిప్పి చూడండి లోపల ఎలా ఉందో కలర్ఫుల్గా మాడిపోకుండా రోస్ట్ అయిపోయి ఉంటుంది మనము దోసని అటు ఇటు రోస్ట్ చేసుకోవడం వల్ల లోపలది కూడా బాగా కుక్ అవుతుంది అన్నమాట చూడండి వాహో కలర్ చూడండి ఎలా ఉందో క్యారెట్ తురుము అలాగే కొత్తిమీర కరివేపాకు చూడండి చాలా బాగుంది అసలు ప్లెయిన్ దోస ఎప్పుడు ప్లెయిన్ దోస తినేవాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది నేను చెప్పడం కాదు మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి తప్పకుండా చేయండి నేను మాత్రం ఇలా చికెన్ రోస్ట్తో కానీ చేస్తాను మీరు కూడా రెడీ చేసే పనిలో ఉండండి వీడియో నచ్చితే లైక్ చేయండి మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ బాయ్